చీరాల ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ రంగస్వామి అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. అనంతరం సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి 1000 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ నాగమణి, బీసీ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, శశికళ, వైజీ సురేష్, సురేష్ ప్రకాష్, మేడ వెంకట్రావు పాల్గొన్నారు. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే ఆమె గురించి చెప్పడానికి వచ్చాం. ఖచ్చితంగా మీరందరూ ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్, సామాజిక కార్యక్రమాలు అంటే 10 మంది 100 మంది కూర్చొని చేసే సర్వీస్ కానీ మీటింగ్లు కానీ, వీటి వల్ల మీకు ఎంతో జ్ఞానం లభించింది. క్లాసులు మానేసి కూర్చొని ఏదో 10 నిమిషాలు వెళ్దామని అనిపిస్తుంది స్టూడెంట్స్కి ఉన్నప్పుడు. ఏంటి క్లాస్ జరుగుతుంది, కూర్చోబెట్టారు. అది కూడా కాకుండా మరి ఈరోజు నేను ఒక చిన్న విషయంలో బాధపడుతున్నాను. అంటే ఎందుకంటే టెక్నాలజీ ఎంతో ముందుకు పోతున్న రోజుల్లో కూడా మరి స్టూడెంట్స్ కింద కూర్చోబెట్టి మీటింగ్ పెడతాం. అంటే దాని వెనక ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏంటి, అసలు ఒక గవర్నమెంట్ కాలేజీలో ఎంత సపోర్ట్ చేస్తుంది వ్యవస్థ, ఒకళ్ళని కాదు ముఖ్యంగా ప్రభుత్వం. ఎక్కువ పేద పిల్లలు ఉంటారు ఇక్కడ. మనం సాయం చేస్తుంది సావిత్రిబాయి కానీ అందరూ చేయాల్సింది ఎవరికి, ఎవరికైతే చదువు రావట్లేదో, ఎవరికైతే జ్ఞానం లేదో, ఎవరైతే ఎరుగుబడి ఉన్నారో వాళ్ళకి అన్ని చేయడం కోసం ఇలా ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నాం. యువతిరావు పూలే ఆశయాలను ఏం చేశారు, ముందుకు తీసుకెళ్లినటువంటి, అమలు పరిచినటువంటి ఒక మహారాజు కొల్హాపూర్ మహారాజా ఆయన. ఆ తర్వాత ఉన్న ఆయన కేరళలో పుట్టినటువంటి నారాయణ గురు, వారు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఉన్నటువంటి ఆయన తమిళనాడు భారతరత్న డాక్టర్ భీమరావు అక్కడ లేరు, కన్షీరామ్ మండల కమిషన్ ని, మండల కమిషన్ రిపోర్ట్ ని అమలు చేయటానికి విపి సింగ్ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మండల కమిషన్ ని మన బీసీల కోసం అమలు పరిచినటువంటి కన్షీరామ్.